అనంతపురం జిల్లా హిందూపురంలో పాదచారుల కోసం 31వ వార్డు నుండి పలు వార్డులకు అనుసంధానంగా సొంత ఖర్చులతో నూతనంగా నిర్మించిన అనుసంధాన వంతెనను ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎమ్మెల్సీ తో సెల్ఫీలు దిగుతున్నప్పుడు చిన్నారులు తమ హైట్ రాలేదని బాధపడుతుంటే ఎమ్మెల్సీ తాగి చిన్న పిల్లల హైట్ అడ్జస్ట్ చేసుకుని సెల్ఫీలు దిగడం చిన్న పిల్లలకు సంతోషంగా కనపడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తాము గెలిచి పారిపోయే రకాలు కాదని ప్రజా సమస్యలను గెలిచిన 5 రోజుల్లోనే వెంటనే పరిష్కరిస్తున్నామని తమ సొంత నిధులతో కౌన్సిలర్లు సమష్టి కృషితో వెంటనే ఏర్పాటు చేశారని వారందరికీ అభినందనలు తెలిపారు. చైర్పర్సన్ చైర్మన్ల మీటింగ్లో మా సోదరి హిందూపురం చైర్పర్సన్ ఇంద్రజ గారు కూడా వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళతో మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, మేము పాలకులం కాదు ప్రజా సేవకులం, మేము ప్రజలకు నిరంతరం సేవ చేస్తాం, ఇదే మాకు తెలుగుదేశానికి ఉన్న తేడా. తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్లకు ముందు నేను వచ్చాను, మా సోదరులు అడిగారు ఇబ్బందిగా ఉంది అంటే నేను ఒకటి చెప్పాను, ఆ రోజు మీకు ఈ సౌకర్యం దాటడానికి ఖచ్చితంగా కల్పిస్తాం, కల్పించకపోతే నేను 24 రోజులు కానీ 20 రోజులు కూడా కాలేదు ఎలక్షన్ అయ్యి. మా సోదరుడు నాగరాజు, మా సోదరి చిన్నమ్మ, మిగతా వాళ్ళ సహకారంతో వీళ్ళు చేయడం, మీ అందరి సహకారంతో మనం అందరం కలిసి ఈ రోజు ఆ బిడ్డలను చూస్తున్నాం, మా ప్రజలను చూస్తున్నాం, ఎంత సంతోషంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూసి మా గుండెల నిండా సంతోషం ఉంది. ఇది మాకు తెలుగుదేశానికి ఉన్న తేడా.